కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట ఆరాధనే అమృత వర్షం అనుకున్న అందరికి నమస్కారం. నేను మీ శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం. నగనమాగదు ఇక నగనమా పాడతా తీగ ఈటీవీ సగర్వ సమర్పణ. ఈ సంచిక ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం. మీ అందరికీ తెలుసు, ఈ స్పర్ధలో చివర పతాక సన్నివేశానికి వచ్చిన తర్వాత 1, 2, 3, 4 స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా 3 లక్షలు, 2 లక్షలు, 1 లక్ష రూపాయలు, 50,000 రూపాయలను బహుమతిగా ఇస్తున్నారు. సాయి సూర్య డెవలపర్స్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అట్ హైదరాబాద్, వారికి మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే ప్రతివారం అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్న గాయనికి కానీ గాయకుడికి కానీ 10,000 రూపాయలు ఇస్తున్నారు సాయి సూర్య డెవలపర్స్ వారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మనం ఒక అంకం గడిచింది, ఒక 6 ఎపిసోడ్ల తర్వాత ఒక్కరు నిష్క్రమించడం జరిగింది. ఇవాళ ఫ్రెష్గా మళ్ళీ మొదలెడుతున్నట్టే లెక్క మనం, ఎందుకంటే ఇంకా ఆ మార్కులతో మనకు జోలి ఉండదు. ఇక్కడ నుంచి ఫ్రెష్గా మనం మళ్ళీ మార్కులు వేసుకొని ఇవాళ వాళ్ళు పర్ఫామ్ చేస్తున్న దానికి మార్కులు వేయడం, ఎన్ని సంచికల తర్వాత ఎవరు ఎప్పుడు నిష్క్రమిస్తారన్నది తర్వాత మీకు తెలియజేస్తాను. ముందుగా చిరంజీవులందరూ అద్భుతంగా పాడాలని మనసారా దీవించండి మీ చప్పట్లతోటి. విజయీభవ, దిగ్విజయీభవ. ఈరోజు ఈ సంచికలో చిరంజీవులు మొట్టమొదటి బృందంలో ఉన్న 6 అక్కినేని నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగార్జున గారు నటించిన సినిమాల్లోని కొన్ని పాటలు ఎంపిక చేసుకొని పాడబోతున్నారు. సో మీ అందరి అనుమతితోటి వెంటనే కార్యక్రమంలోకి అడుగు పెడదాం. గుడి కట్టే వేళలో తనువంతా పులకింతే, వయసంతా గిలిగింతే, ప్రేమించి ప్రతి మనిషి పాడుతా తీగ. ముందుగా శ్రీవల్లిని ఆహ్వానిద్దాం. శ్రీవల్లి ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, ఆర్పి పట్నాయక్ గారి సంగీతం, ఉష పాట పాడారు. సంతోషం సినిమా నుంచి నే తొలిసారిగా కలకన్నది. శుభం భూయాత్. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. స్వప్నమాను సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా, మౌనమో మధురగానమో తనది అడగవే హృదయమా. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. రెక్కలు తొడిగిన తలకు నువ్వే కాదానిస్తమా, ఎక్కడ వాళ్ళను చెప్పు నువ్వే సావాసమా. హత్తులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా, వద్దకు రాకని ఆపకిల అనురాగమా. నడకలు నేర్పిన ఆశవు కథ, నడబడనీయకు కదిలిన కథ, వెతికే మనసుకు మమతి పంచుమా. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా.
అని నమ్మటమే ఒక శాపమా నీవుడి తీరిన ప్రతిమదికి బాధే ఫలితమా తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా పెదవులపై చిరునవ్వుల దాకా కనబడనీయవు నిప్పుల సేక నీటికి ఆరని మంటల రూపమా నీ ఆటేమిటో ఈనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఈ చెంటకి చూపవు కదా తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా తీరులో ప్రణయమా తీరులో ప్రళయమా పంతమా బంధమా నీ ఆటేమిటో ఈనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఈ జంటకి చూపవు కదా పాడడం గురించి నాకు ఏ విధమైన సంశయం లేదు. శృతి సుభగంగా అక్షరాలన్నీ కూడా చక్కగా ఉచ్చరిస్తూ పాడవు. కాకపోతే ఎక్కువ గ్యాప్స్ ఊపిరి తీసుకోవడం కోసం తీసుకుంటున్నావు, అది మొదటి నుంచి చెప్తున్నాను. దాన్ని కొంచెం నువ్వు ఎలా, నీ చేతిలో ఉంది అది మేనేజ్ చేయడం. ఇప్పుడు 4 బార్లు ఒకే ఒక ఊపిరితో పాడగలగడం అనేటటువంటి ఈ టెంపోలో చాలా కష్టమైనది ఏం కాదు. నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, అక్కడ తీసుకో. నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, అలా ఎక్కువ గ్యాప్స్ తీసుకుంటున్నాం సాధ్యమైనంత వరకు. అదేం పెద్ద నేరం కాదు, కానీ మనలో ఉన్న అశక్తతను బయటకు చూపిస్తుంది అన్నమాట. అది ఈ అమ్మాయికి ఓపిక లేదు, చాలా ఎక్కువసార్లు బ్రీత్ తీసుకుంటోంది అని. ఇవన్నీ చిన్న చిన్న వ్యాపార రహస్యాలు, వింటున్నప్పుడు బాగుంటుందన్నమాట. బట్ అదర్వైజ్ కార్యక్రమానికి మంచి శ్రీకారం చుట్టావు, మంచి పాటతోటి శుభం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. జాయిన్ యువర్ హ్యాండ్స్ టు వెల్కమ్ లేఖ్య. లేడీస్ అండ్ జెంటిల్మెన్, లేఖ్య ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీశ్రీ గారు, సంగీతం మాస్టర్ వేణు గారు, గానం ఘంటసాల మాస్టరు, సుశీలమ్మ గారు. మాంగళ్యబలం సినిమా నుంచి ఈ రోజు కాదు ఇంకొక 100 ఏళ్ళైనా అందరికీ గుర్తుండే పాట ఆకాశ వీధిలో అందాల జాబిలి. ఆ
సంగీతం వింటున్నప్పుడు ఆ వైబ్రోఫోన్, ఆ గాలి, చిరుగాలి, మధ్యలో ఆ ఫ్లూట్ క్లారినెట్, ఒకే ఒక డోలకు, ఇవే తప్ప వేరేం లేకుండా హాయిగా పాట ఎంత బాగుందో సినిమాలో. ఇవాళ నువ్వు పాడితే అంత బాగుంది తల్లి. ఇది చాలా పవర్ఫుల్ వాయిస్, చాలా మంచి పవర్ ఉన్నటువంటి వాయిస్ అనేది. ఇది నాకు పెద్దగా చెప్పేది ఏం లేదు. మొన్న ఆ ముందు పాపాయికి చెప్పినట్టుగానే కొంచెం సస్టెన్సి, ఆ తర్వాత దాంట్లో కూడా అంత ఫాస్ట్ సంగతి ఉంది. ఒకసారి హమ్మింగ్ పాడు ఫస్ట్, అలా పాడు. అది చాలా ఫాస్ట్గా ఉంటుంది గమనిస్తే. ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రేజ్ అక్కడ కూడా ఫాస్ట్ ఉంది. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్. అది కూడా నవ్వుతూ పాడు. మధ్యలో ఇద్దరి మధ్య ఒక లైన్, అది ఒక లైన్ ఉంది కాబట్టి రుద్రాక్ష్ యాజ్ యూజువల్ కోరస్ బాయ్ వచ్చాడు. నవ్వుతున్నావా? పోయిన వారం నిష్క్రమణ అయిన అమ్మాయి కంటే కూడా నీ ఏడుపు ఎక్కువైపోయిందిరా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. పాడుతా తీయగా ఈ సంచికలో తర్వాత గాయని మణి ఇందు మాధురి. ఇందు మాధురి ఎంపిక చేసుకున్న పాట వేటూ సుందరామూర్తి గారి రచన, హంసలేఖ గారి సంగీతం, బాలు జానకమ్మ కలిసి పాడిన పాట. ప్రేమయుద్ధం సినిమా నుంచి స్వాతి ముత్యపు జల్లులలో.
పాటమ్మా కరెక్ట్గా నీ దగ్గర కాగితం కూడా ఉండదు, భయం భయంగానే ఉంటుంది, మర్చిపోతావేమో, ఎక్కడ మాటలు మర్చిపోతావేమో, ఎక్కడ ట్యూన్ మర్చిపోతావేమో. అది కాకుండా ఇద్దరు కలిసి పాడింది నువ్వు పాడాలి. అయినా కూడా పాడడానికి వచ్చేసిన తర్వాత సంతోషం కనిపించాలి ఈ పాటలో. ఇద్దరు సరదాగా వర్షంలో తడుచుకుంటూ హీరో హీరోయిన్లు పాడుతున్న పాట, నువ్వు పాటను పాటగా పాడుతున్నావు తప్ప కొంచెం హృదయంలోంచి రావాలి అది. ఏ కొంచెం నవ్వుతూ అనుభవిస్తూ పాడితే చాలా బాగుంటుంది. అది ఫస్ట్ పల్లవిలో ఆ నోట్ సరిగ్గా శృతిలో చేరట్లేదు. తర్వాత ఆ సస్టైన్ ఎప్పుడు వచ్చినా సరే అందులో ఆ వణుకు కనపడకూడదు. అది మనకు గాత్రంలో సహజంగా ఉంటే మనం ఏం చేయలేం. కాకూడదు ఎక్కడ కూడా. అది మన శక్తి లేమిని చూపిస్తుంది అన్నమాట. ఫస్ట్ చరణం మొట్టమొదటి మాట ఏంటి? ముసిరేసింది కాదు, ముసురేసిందమ్మా. అది ముసిరు అన్న మాట లేదు, ముసురు అంటే పెద్ద మబ్బంత కమ్మి ఉన్నప్పుడు ముసురేసింది అంటాం, ముసిరేసింది కాదు. తర్వాత కసిరేసిందమ్మానా ఏంటి అది పాడుతున్నావు? కసిరేగిందమ్మా. కసి రేపిందమ్మా, రేకిందమ్మా కాదు, కసి రేపిందమ్మా. అంతకంటే ఇంకేం లేదు. పాడుతున్న దాంట్లో కొంచెం ఎక్స్ప్రెషన్ ఉంటే బాగుంటుంది. ఆనందంగా పాడుతున్న పాట. వెరీ ఓపెనింగ్ ఎందుకు ఆక్టివ్ కీలో తక్కువ పా కింద పాడావు
ला 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 ట్రై చేయి ఒకసారి స్వాతి ముత్యపు జల ఫస్ట్ హమ్మింగ్ పాడు కూ కూ ఒకటి ఓకే రైల్ ఆగింది మధ్యలో వస్తుంది చూడు ఆ అది పడు పడు హైగా ఉంది ఈ సుత్రులు పాడుంటే కొంచెం సార్ అప్పుడు రాలేదు సార్ అప్పుడు ఎందుకు రాలేదు అది ఏమవుతుందంటే మనం అది పైన పాడలేమేమోనని ఒక నమ్మకం తగ్గినప్పుడు శృతి తగ్గించేసుకోవాలనిపిస్తుంది బట్ నువ్వు ఇప్పుడు ఒరిజినల్ శృతిలో పాడడం కష్టం ఏ నీ గాత్రానికి అది ఏం తప్పులేదు కానీ రెండు నోట్లు తగ్గించుకున్నావు నువ్వు ఎఫ్లో పాడావు ఆరులో ఉన్న పాటని నాలుగులో పాడావు ఐదులో కనుక పాడుంటే కొంచెం బ్రైట్గా బెటర్గా ఉండేదేమో గుర్తుపెట్టుకో తర్వాత ఎప్పుడైనా నీకు శృతి మీద నేను పాడలేను అనిపించినప్పుడు పూర్తిగా పాడి చూసుకో ఒకటికి రెండు సార్లు పాడు లేదంటే అప్పుడు మనం తగ్గించుకుందాం ఓకేనా గాడ్ బ్లెస్ యూ ఓకే పాడతా తీగ తర్వాత గాయకుడు కౌశిక్ కౌశిక్ ఎంపిక చేసుకున్న పాట రచన ఆరుద్ర గారు సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు గానం ఘంటసాల మాస్టారు సిపాయి చిన్నయ్య సినిమా నుంచి నా జన్మభూమి ఇది ఎంతో అందమైన దేశం శుభం నా జన్మభూమి భూమి భూమి నా జన్మభూమి భూమి భూమి అందమైన దేశము నా ఇల్లు అందులో నా కమ్మ
చిన్నపిల్లలు కాస్త పాటలో ఉన్న నోట్స్లో కానీ దేంట్లోనే చిన్న తప్పు చేసినా అది ముద్దుగా ఉంటుంది. నువ్వు ముద్దుగా ఉన్నావు, నువ్వు పాడిన పాట ముద్దుగా ఉంది, ఏం చెప్పని ఇందులో, ఈ తప్పులు ఉన్నాయి ఆ తప్పులు ఉన్నాయని. వయసు వచ్చే కొద్దీ నువ్వే వింటావు, నువ్వే కరెక్ట్ చేసుకుంటావు. కానీ నువ్వు పాడుతుంటే హాయిగా ముద్దుగా ఉంది. భూమి ఎక్కడొచ్చినా భూ ఒత్తుతో అంటూ ఉండాలి, ఏ మర్చిపోవద్దు అది నువ్వు. తర్వాత పచ్చని పంటలు వెచ్చని జంటలు, ఆ తర్వాత అక్కడి నుంచి పాడు, పచ్చని పచ్చని పంటలు వెచ్చని జంటలు చల్లని జీవితం ఇదే నవ భారతం. ఇదే నవ భారతం ఉండదు, రమణని జీవితం ఇదే నవ, ఇదే నవ భారతం, ఇదే నవ 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 భారతం. భారతం బాగా కూడా వస్తుంది. భారతం 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 కర్పూరంరా, ఇలా చూపిస్తే వెలిగేస్తున్నారు. నువ్వు ఎలా పాడుతున్నావు? పచ్చని పంటలు వెచ్చని జంటలు చల్లని జీవితం ఇదే నవ భారతం. నోట్స్ ప్రకారం కరెక్ట్, దీంట్లో చిన్న భావన రావాలి, ఈ వయసులో రాదు. పచ్చని పంటలు వెచ్చని జంటలు చల్లని జీవితం ఇదే నవ భారతం అంటే భావం తెలుస్తుందన్నమాట. సో దాన్ని ఆ మాడ్యులేట్ చేయడం, దాన్ని డైనమిక్స్ అంటాం మనం. అది పాడిన గాయకులను విని నువ్వు నేర్చుకుంటే తెలిసొస్తుంది అన్నమాట పాట. అంతకంటే ఇంకేం లేదు నాయన, యువర్ స్మైల్ ఈస్ సో బివిచింగ్. నీ చిరునవ్వు అంత అందంగా ఉండాలి, ఈ దేశం ప్రగతి మార్గంలో నడవాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను. పాడతా తీగాలో ఈ కార్యక్రమంలో తర్వాతి గాయని సాయి శ్రేయ తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి రచన, సంగీతం సందీప్ చౌతా గారు, గానం సౌమ్య. నిన్నే పెళ్ళాడుతా సినిమా నుంచి గ్రీకు వీరుడు నా రాకుమారుడు. మేము బయట గుర్రం అన్నీ రెడీ చేసి పెట్టాం, కత్తి కూడా ఇస్తాను నీకు, నీకు కావాల్సిన ఆ వార్కు సంబంధించి అంతా ఇస్తాం. నువ్వు ఆ గుర్రం ఎక్కెళ్ళి ఆ గ్రీకు వీరుడిని వెతుక్కు, ఈ లోపల ఆ గ్రీకు వీరుడికి ఉండే లక్షణాలు ఏంటో పాట ద్వారా చెప్పేసే మాకు. కోరిన ఏకైక పురుషుడు ఇక్కడే ఎక్కడో ఉన్నా
అన్ని ఊహలు ఉయ్యాల నొగుతూ ఎంత అల్లరైనా చేస్తాడు ఉన్న పాటుగా కొరుక్కు తిననుగా ఎందు కొంత దూరం ఉంటాడు ఎంత ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎవరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని అంబులెన్స్ ఉందా బయట? గుర్రం సంగతి తర్వాత చూద్దాం. ఈ పాప ఇలా అరిచేసరికి అందరు బెత్తరపోతారు ముందు. గతంలో సినిమాల్లో మెయిన్ వాయిస్ పాడుతున్నప్పుడు ఇలా ఎన్నో టేకులు తీయాల్సి వస్తుంది కదా, అప్పుడు ఇలా అరిస్తే గొంతుకు పోతుందని అరవడానికి వేరే వాళ్ళని పెట్టేవారు. అమ్మ, ముఖ్యంగా నువ్వు ఉచ్చారణలో లా సక్రమంగా అనగడగా, కళ్ళు కళ్ళు అంటే కష్టం. నువ్వు అంటున్నావు కానీ కొంచెం బాగా అనాలి. అలాగే చల్లగాలి చల్లగాలి కాకుండా మగాళ్ళు కళ్ళ ముందు నిలవలేరు, ఎన్నాళ్ళు దాగుతాడు, ఎందుకు ఆకలి నిద్ర ఉండనే ఉండదు, మర్చిపోయావు, వేరే లైన్ పాడేసి మేనేజ్ చేశావు, అది కూడా గొప్ప విశేషమే. ఎంతో ఆశగా ఉంది, అక్కడి నుంచి పాడు. ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎవరో అది ఎవరో ఇప్పుడు అన్నంత పర్ఫెక్ట్గా నువ్వు పాడుతున్నప్పుడు రావట్లేదు, అక్కడ ఏదో చిన్న మిస్ అవుతుందన్నమాట. దట్స్ ఆల్, ఇంకా వేరే ఏం లేదు. ఈ సౌమ్యారావు బాంబేలో హిందీలో కూడా చాలా మంచి పాటలు పాడింది, మంచి ఒక గమ్మత్తైన వాయిస్. ఈ పాట చాలా ఎక్స్ప్రెసివ్గా పాడింది, నువ్వు కూడా అంత ఎక్స్ప్రెసివ్గా పాడావు, అందులో ఏం ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఆ కేకలు పెట్టిన అమ్మాయికి మాత్రం మన ధన్యవాదాలు తెలియచేయాలి చప్పట్లు తొట్టి. మీ పాట అంతా మొర్రో అయితే ఆ అమ్మాయి పాట కుయ్యో. మంచి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. పాడుతా తీగా ఈ సంచికలో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ గాయకుణ్ణి ఆహ్వానిద్దాం చప్పటితోటి, పృథ్వీ మనోజ్ కుమార్. పృథ్వీ ఎంపిక చేసుకున్న పాట అన్నమయ్య సినిమా నుంచి, కీరవాణి గారి సంగీతంలో, చిత్రగారితోటి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అన్నమయ్య సినిమా నుంచి, మళ్ళీ నిగమ నిగమాంత వర్ణిత. వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్న
నీ ప్రయత్నానికి జోహార్లు నాయనా. ఎంత వయసు నీకు? 11 ఏళ్ళు సార్. కొంతమందికి 11 ఏళ్ళలో ఇంకా చిన్నతనం ఉంటుంది. ఆ చిన్నతనం కనపడుతుంది నువ్వు పాడుతున్నప్పుడు. కానీ చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం లేదు, పెద్దతనంతో పాడినట్టుగా పాడాం. అండు ఆ చిన్న వయసులో ఉన్నప్పుడు శక్తి లేకపోవడం వల్ల జరిగే చిన్న చిన్న నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప అప్పా వదిలేస్తున్నావు. నెక్స్ట్ లైన్ తీసుకోవడం కోసం, ఊపిరి తీసుకోవడం కోసం అప్పా కూడా పలకగలగాలి. ప్రాక్టీస్ చేస్తే అది కూడా వచ్చేస్తుంది. ఏం ప్రా, అది ముఖ్యమైన విషయం. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ అంతవరకు ఉండాలి. నారాయణ అని వదిలేస్తున్నాను ఊపిరి చాలకపోవడం వల్ల. ప్రాక్టీస్ చేస్తే అది వస్తుంది. తర్వాత వివిధ నిర్బంధముల వెడల బ్రోయక అని పాడుతున్నావు కదా నువ్వు. వెడల బ్రోయక కదా, వెడల ద్రోయక అను. ఒకసారి అను. వెడల ద్రోయక నన్ను. వెడల ద్రోయక నన్ను కూడా అనొచ్చు. వెడల బ్రోయక కాదు, అది బ్రో కాదు, ద్రో. ఓకే. తర్వాత దివిజేంద్ర వంధ్య ఒత్తులేదు. సెకండ్ టైం కరెక్ట్గా అన్నావు. దివిజేంద్ర వంధ్య శ్రీ తిరువెంకటాద్రీశ ఆద్రీశ కూడా ఒత్తులేదు, ఆద్రీశ కాదు, వెంకటాద్రి. వెంకట అద్రి అంటే పర్వతం, దానికి నాయకుడు అయినటువంటి వాడు. అద్రి ఒత్తులేదు అక్కడ. అంతే, నీకు ఓపిక లేనితనం వల్ల, శక్తి తక్కువ వల్ల నువ్వు పాడడంలో ఇబ్బందులు వచ్చావు. కానీ నువ్వు మొత్తం పాటలో నీ ప్రయత్నం అంతా కూడా చాలా పవిత్రంగా ఉంది. పాట అంత పవిత్రంగా ఉంది. నువ్వు కనపడడానికి ఎంత పవిత్రంగా ఉన్నావో ఆ పాట కూడా అంత పవిత్రంగా ఉంది. ధన్యవాదాలు. అది ఆల్ ది బెస్ట్. శుభనాయన పాడుతా తీయగా ఈటీవీ సగర్వ సమర్పణ ఈ సంచిక సుసంపన్నం చేసుకున్నాం. అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు నటించిన సినిమాల్లోని పాటలు ఎంపిక చేసుకుని పిల్లలందరూ బాగా పాడారు. పాడిన వాళ్ళందరికీ కూడా మరొకసారి చప్పట్టుతో జేజేలు తెలియజేయండి. ఇవాళ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించిన వాళ్ళకి ఇచ్చే అవార్డు. నేను వేసిన మార్కుల ప్రకారం వేరే వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి. కానీ ఎందుకు నా మనసు అతను చేసిన కృషికి, అతను ప్రజెంట్ చేసిన పద్ధతికి ఆ అబ్బాయికి ఇవ్వాలని నాకు అనిపిస్తోంది. ఆ స్వేచ్ఛ నాకు ఇచ్చారు మా యాజమాన్యం, మా దర్శకులు కూడాను. పృథ్వీ మనోజ్ కుమార్ ఉన్నమాట చెప్తున్నాను. ఇతని కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అతను పాడిన పాటలో ఉన్నటువంటి కష్టాన్ని, అతను పాడడానికి ప్రయత్నించిన చాలా పవిత్రమైన ఆ ప్రయత్నాన్ని చూశాక నాకెందుకు అతనికి ఇవ్వాలనిపించింది. వచ్చేవారం మళ్ళీ ముందుగా మనం చేసినట్టుగానే ఇలాంటి శీర్షికతోనే మిగతా ఆరుగురు పాడబోతున్నారు. ప్రతి ఒక్కసారి సవినయంగా మీకు మనవి చేసినట్టుగా మీ వాత్సల్యం, మీ ప్రేమ మా కార్యక్రమానికి శ్రీరామ రక్ష. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, స్వస్తి. వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో అది నీకు తెలుసు. ఒత్తురా
సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళంటారా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలే మదినే కలచే కలలో ఎవరో పిలిచే నీవేనా నన్ను తలచినది నీవేనా నన్ను పిలచినది నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది నీవేనా